ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। ఈ నెలలో మనకి అంటే 25/10/2022 మంగళవారం రోజున మనకి ఈ స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి తులా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది దీపావళి రోజున। సో కాబట్టి మనకి దాదాపుగా కొన్ని కొన్ని విషయాల్లో అనర్థాలు జరిగే అవకాశం కనబడుతోంది। రెండవది మళ్ళీ వచ్చే నెలలో కూడా 8వ తేదీ కూడా మనకి గ్రహణం ఉంది। ఈ రెండు గ్రహణాల ఈ మధ్యలో మనకి విపరీతమైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించండి। అయితే ఈ గ్రహణ సమయం ఎప్పటి నుంచి మనకి ప్రారంభమవుతుంది అంటే ఈ సూర్యగ్రహణం మనకి స్వాతి నక్షత్రంతో తులారాశిలో అవుతుంది కనుక సాయంకాల సమయంలో 5:03 ప్రారంభమవుతుంది। మరి సూర్యాస్తమం ఎప్పుడుంది? సూర్యాస్తమం 5:36 వరకే ఉంది। అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం 6:33 మోక్షం కానీ మనకి సూర్యుడు ఎప్పటి వరకు కనబడుతున్నాడు? 5:33 వరకు కనబడుతున్నాడు। కాబట్టి మనకి 5:03 నుంచి 5:33 వరకు ఉన్నటువంటి గ్రహణాన్ని మనము తీసుకున్నట్టయితే 30 నిమిషాల నిడివి అంటే గ్రహణ మోక్ష సమయం 6:30 కానీ సూర్యుడు మనకి కనిపించాడు కాబట్టి మనం 5:33 తర్వాత స్నానం ఆచరించవచ్చును స్నానానుష్ఠానం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి। మనము ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితులు చూడకూడదు। ఎందుకంటే ఆ కిరణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా। ప్రకృతిలో వచ్చేటువంటి ఏ మార్పు అయినా సరే మనిషి శరీరం మీద కొంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది, దానివల్ల వ్యతిరేక శక్తుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళొద్దామంటున్నాం। తప్పకుండా ఇది ఆచరించాల్సిందే,